डियर स्टूडेंट्स इप्पुडु मनम अति मुख्यमैनटुवंटि डायरेक्ट स्पीच अंड इंडायरेक्ट स्पीच लो उन्नाम ओके डायरेक्ट अंड इंडायरेक्ट स्पीच अने टापिक लो उन्नाम सो ई डायरेक्ट स्पीच अंड इंडायरेक्ट स्पीच अनेदि इंग्लीश लो मोस्ट डिफिकल्ट अलागे मोस्ट इंपॉर्टेंट ఇంపార్టెంట్ ఎందుకు అని అంటే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే తెలుస్తుంది డిఫికల్ట్ ఎందుకని అంటే మీరు మార్చేటప్పుడు మీకు అర్థమవుతుంది ఓకే అయినా సాధనతో సాధ్యం కానిది ఏది లేదు అని మనం ముందే చెప్పుకున్నాం ఎన్నో విషయాలను ఎన్నో కఠినమైన విషయాలను కష్టమైన విషయాలను మనం ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటికే ఇంగ్లీష్లో నేర్చుకొని ఉన్నాం సో ఇదేం పెద్ద కష్టం కాదు దాంతో పోల్చినప్పుడు ఓకే సో చూద్దాం మరి కష్టం కష్టం అనుకోవడం కంటే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవడం మంచిది కదా అయితే ఎందుకు ఇలా కష్టం అని చెప్పానంటే మీరు చాలా శ్రద్ధగా వింటేనే ఇది అర్థమవుతుంది టాపిక్ ఓకే ఇందులో ఎన్నో విషయాలు అంటే చాలా విషయాల సమూహమే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఓకే సో అది మనం ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మీకు ఆటోమేటిక్గా అదే అర్థమవడం అనేది జరుగుతుంది దాని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఓకే సో ఒకసారి ఇంట్రడక్షన్ చూద్దాం ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను మనం తిరిగి మరో వ్యక్తితో చెప్పేటప్పుడు మనం ఆ మాటలను అంటే ఏ మాటలను అతను మనతో చెప్పిన మాటలను రెండు విధాలుగా చెప్పవచ్చు ఓకే రెండు విధాలుగా మనం మనతో చెప్పినటువంటి ఒక వ్యక్తి మాటలను మరో వ్యక్తితో షేర్ చేసుకునేటప్పుడు అంటే పంచుకునేటప్పుడు రెండు విధాలుగా మనం చెప్పవచ్చు ఏంటా రెండు విధాలు అంటే ఒకటి డైరెక్ట్ స్పీచ్ రెండు ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇలా మనం చెప్పవచ్చు మరి చూద్దాం ఈ డైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి ఫస్ట్ వన్ డైరెక్ట్ స్పీచ్ గురించి చెప్పుకుందాం సో ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను గురించే ఇప్పుడు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా సో మరి అదే మాటగా మళ్ళీ మొదలెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటే ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా అదే మాటలను అలాగే మనం సప్లై చేసినట్లయితే అంటే మరో వ్యక్తితో చెప్పినట్లయితే అది డైరెక్ట్ స్పీచ్ ఓకే సింపుల్గా ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను మనం మరో వ్యక్తితో చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా అతను చెప్పింది అలాగే తీసుకొచ్చి మనం మరో వ్యక్తితో చెప్పినట్లయితే అది డైరెక్ట్ స్పీచ్ ఓకే సో మరి ఇండైరెక్ట్ స్పీచ్కి ఇండైరెక్ట్ స్పీచ్ని ఏమంటారో చూద్దాం సో ఇప్పుడే ఇండైరెక్ట్ స్పీచ్ ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను మనం వేరే వ్యక్తితో చెప్పేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా అంటే అతను ఎలా అయితే చెప్పాడో అలా కాకుండా దాని యొక్క అర్థాన్ని లేదా ఇక్కడ భావాన్ని అనొచ్చు ఓకే భావాన్ని అని దాని యొక్క ఆ మాటల యొక్క భావాన్ని మాత్రం చెప్పినట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది ఓకే ఒక వ్యక్తి మనతో చెప్పినటువంటి మాటలను అదే ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాని యొక్క భావాన్ని తీసుకెళ్ళి మనం వేరే వ్యక్తితో మాట్లాడినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం ఓకే ఇది బాగా గుర్తుంచుకోవాలి జస్ట్ అర్థం చేసుకుంటే చాలు ఇక్కడ ఓకే మనం నేర్చుకునేటప్పుడు నేర్చుకుందాం దాని గురించి వివరంగా అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి మనం సాధారణంగా ఒక వ్యక్తి చెప్పిన మాటలను మరో వ్యక్తితో చెప్పేటప్పుడు ఎక్కువగా యూజ్ చేసేది ఇండైరెక్ట్ స్పీచే కాబట్టి మనం డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే మనం ఎక్కువగా ఏది యూజ్ చేస్తాం మనకు తెలియకుండానే యూజ్ చేస్తూ ఉంటాం మనం ఇండైరెక్ట్ స్పీచ్నే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఓకే అంటే ఒక వ్యక్తి తను చెప్పినటువంటి మాటలను డైరెక్ట్గా మనం వేరే వ్యక్తికి అందించాం ఏం చేస్తాం దాని యొక్క భావాన్ని మాత్రం చెప్తాం ఓకే సో అది ఎలాగో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం ఓకే
సో ఇప్పుడు అర్థమైంది కదా మరొకసారి చెప్తాను శ్రద్ధగా వినండి ఒక వ్యక్తి మనతో చెప్పినటువంటి మాటలను మనం మరో వ్యక్తితో చెప్పేటప్పుడు రెండు విధాలుగా చెప్పవచ్చు ఒకటి డైరెక్ట్ స్పీచ్ లో చెప్పవచ్చు లేదా ఇండైరెక్ట్ స్పీచ్ లో చెప్పవచ్చు మరి ఏంటి డైరెక్ట్ స్పీచ్ ఏంటి ఇండైరెక్ట్ స్పీచ్ ఏంటి అని అడిగినట్లయితే ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటలను అదే విధంగా యథాతథంగా అనొచ్చు ఇక్కడ అదే విధంగా మనం లేదా యథాతథంగా వేరే వ్యక్తితో పంచుకున్నప్పుడు లేదా మాట్లాడినప్పుడు అది డైరెక్ట్ స్పీచ్ అవుతుంది ఓకే మరి ఒక వ్యక్తి మనతో చెప్పిన మాటల భావాన్ని మాత్రం మనం వేరే వ్యక్తితో మాట్లాడినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం ఓకే సో ఇది మనసులో ఉంచుకుంటే చాలు ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఆ ఎగ్జాంపుల్ ని చూద్దాం అలాగే దాంట్లో ఉండేటువంటి విషయాలను గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా నేర్చుకుందాం ఓకే సో ఇప్పుడు ముందుగా డైరెక్ట్ స్పీచ్ కి ఎగ్జాంపుల్ రాసుకొని దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఎలా రాస్తారో చూపించి వాటిలో జరిగినటువంటి మార్పుల గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఓకే సో లక్ష్మి సేస్ ఐ ఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంకా చూడండి లక్ష్మి సేస్ ఐ ఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక సెంటెన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ టూ పార్ట్స్గా మనకు ఈ సెంటెన్స్ అనేది కనిపిస్తుంది చూసినట్లయితే సో ఇక్కడ ఈ రెండు పార్ట్స్ని విడదీస్తున్నట్లు కనిపిస్తున్నటువంటి పదం ఏంటి మార్క్ ఏంటి అంటే కామ ఓకే లక్ష్మి సేస్ అనేది ఒక పార్ట్ అలాగే ఐ ఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక పార్ట్ ఇలా రెండు పార్ట్స్గా ఒక సెంటెన్స్ కనిపిస్తూ తప్పకుండా ఒక పార్ట్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్లో ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కామాస్ని ఇన్వర్టెడ్ కామాస్ అంటాం లేదా కొటేషన్ మార్క్స్ అని కూడా అంటాం సో ఏదైనా సరే ఇలా కొటేషన్ మార్క్స్లో ఒక సెంటెన్స్ ఉన్నట్లయితే ఓకే ఇదంతా ఒకే సెంటెన్స్ అయినప్పటికీ కూడా ఒక పార్ట్ అనేది కొటేషన్ మార్క్స్లో ఉంది ఒక పార్ట్ నార్మల్గా ఉంది దాని పక్కన కామా ఉంది ఇలా ఉన్నట్లయితే దీన్ని డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ అని పిలుస్తాం సో దీన్ని ఏమంటాం డైరెక్ట్ స్పీచ్ అంటాం ఓకే సో మరి ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా ఉంటుంది అంటే లక్ష్మి సేస్ దట్ షీఈస్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ స్టాప్తో మాత్రమే ఎండ్ అయింది మధ్యలో ఎక్కడా ఆగలేదు ఎలాంటి కామాలు ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ లాంటివి ఏవీ లేవు ఇక్కడ ఓకే కానీ కొన్ని మార్పులు అనేవి జరిగినవి అదేంటో మనం ఇప్పుడు చూద్దాం అంటే బ్రీఫ్గా చూద్దాం డీప్గా మనం మళ్ళీ ఇది చూసిన తర్వాత ఒక్కొక్క స్పీచ్ గురించి అంటే డైరెక్ట్ స్పీచ్ గురించి ఇండైరెక్ట్ స్పీచ్ గురించి వాటి యొక్క భాగాల గురించి మనం ఎలా డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారుస్తామో చూద్దాం సో ఓకే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అని పిలుస్తామని చెప్పుకున్నాం సో సింపుల్గా చెప్పాలంటే చూడండి టూ పార్ట్స్గా ఒక సెంటెన్స్ ఉన్నట్లయితే అది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్లు అది అందులో ఒక పార్ట్ అనేది కొటేషన్ మార్క్స్లో ఉంటుంది ఓకే కొటేషన్ మార్క్స్లో ఒక పార్ట్ అనేది ఉంటుంది మరో పార్ట్ కామాతో ఆగి ఉంటుంది ఓకే సో అలా ఉన్నట్లయితే డైరెక్ట్ స్పీచ్ ఇలా కామా కానీ కొటేషన్ మార్క్స్ కానీ లేకుండా ఒకే సెంటెన్స్గా ఉన్నట్లయితే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నట్లు ఓకే సో ఓకే ఇది అర్థమైపోయింది మనకు ఇప్పుడు ఈ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఈ పార్ట్స్ గురించి ఒకసారి చూద్దాం సో టూ పార్ట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ సో ఈ ఫస్ట్ పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం మనం ఏమంటాం
రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఏదైతే కామాతో ఉంటుందో దాన్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సో మరి సెకండ్ పార్ట్ అంటే ఈ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి పార్ట్ లేదా కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి పార్ట్, ఈ పార్ట్ని మనం రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పుకుంటాం. సో ఫస్ట్ ఉన్నటువంటి పార్ట్ అది మనకు చెప్తున్నటువంటి పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్ అంటాం. సో ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి పార్ట్ని మనం ఏమంటున్నాం, రిపోర్టెడ్ పార్ట్ అంటాం. అయితే ఎప్పుడు కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, గుర్తుంచుకోండి. సో డైరెక్ట్ స్పీచ్ని మనం గుర్తించేటప్పుడు ఈజీగా అది ఒక పార్ట్ అనేది ఇలా కొటేషన్ మార్క్స్ ఉన్నవా లేవా చూసుకుంటే అది మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఈ కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పుకోవాలి, పక్కన ఉన్నటువంటి పార్ట్ని ఇది రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పుకోవాలి, పక్కన ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్గా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇది చిన్న టెక్నిక్, అది అందరికి తెలిసినటువంటిదే, ఓపెన్ సీక్రెట్ ఇది. ఓకే, సో మరి ఇక్కడ ఉన్నటువంటి కామా అనేది మారి ఇక్కడ దట్గా మారింది చూడండి. సో దాన్నే కనెక్టివ్ అంటాం. ఏమంటాం, ఈ కామా దట్గా మారింది ఇక్కడ. ఓకే, ఇక్కడ దట్ రావచ్చు, టూ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇటు ఇటు, అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, దట్ అనే కంజంక్షన్ కనెక్టివ్గా వచ్చింది. ఓకే, ఇది కంజంక్షనే కానీ ఇక్కడ కనెక్టివ్ అనే పదాన్ని వాడతాం మనం డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఒకసారి రిమైండ్ చేసినట్లయితే, లక్ష్మి సేస్ ఐఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్లో టూ పార్ట్స్గా మనకు కనిపిస్తున్నవి. లక్ష్మి స్పేస్ సేస్ అనేది ఒకటి, ఐఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది కొటేషన్ మార్క్స్లో ఉండి టూ పార్ట్స్గా మనకు కనిపిస్తుంది. సో ఈ కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్గా చెప్పుకుంటాం, కొటేషన్ మార్క్స్ లేనటువంటి పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్గా మనం చెప్పుకుంటాం. ఓకే, కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్గా, కొటేషన్ మార్క్స్ లేనటువంటి పార్ట్ని మనం రిపోర్టింగ్ పార్ట్గా చెప్పుకుంటాం. అలాగే ఎలాంటి మార్క్స్ లేకుండా, అంటే కొటేషన్ మార్క్స్ కానీ కామా కానీ లేకుండా ఒకే సెంటెన్స్గా ఫుల్ స్టాప్తో ఎండ్ అయినట్లయితే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్, షార్ట్కట్లో ఐడిఎస్ అంటున్నాం చూడండి, ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందని చెప్పుకుంటాం. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి కామా తీసేసి మనం ఒక కనెక్టివ్ని వాడుతున్నామని గుర్తుంచుకోవాలంతే. అది దట్ కావచ్చు, టూ కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. ఓకే, సో ఇది మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం. మరి ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే, ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు మనకు నాలుగు విషయాలు అనేవి క్షుణ్ణంగా తెలుసుండాలి. అంటే ఒక నాలుగు విషయాలపై మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఏంటి ఆ నాలుగు విషయాలు అంటే, మొదటిది, ఫస్ట్ వన్ ఈజ్ టెన్సెస్. మనం ఒక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలన్నా, అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలన్నా కూడా మనకు ఏం వచ్చి ఉండాలి, ముందుగా టెన్సెస్ వచ్చి ఉండాలి. ఓకే, టెన్సెస్ అంటే ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్, వర్బ్స్ యొక్క ఫార్మ్స్, మనకు వర్బ్ ఫార్మ్స్ అనేవి మనకు క్షుణ్ణంగా తెలిసి ఉంటేనే మనం ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని వాడగలుగుతామని గుర్తించండి. కాబట్టి మీకు టెన్సెస్ గురించి పూర్తిగా తెలియనట్లయితే, మీకు టెన్సెస్ గురించి అవగాహన లేనట్లయితే, కనీసం ఇప్పటికైనా
టెన్సెస్ ని నేర్చుకోవడం మొదలు పెట్టండి. ఓకే, టెన్సెస్ ని నేర్చుకున్నాకనే మీరు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలుసుకోగలుగుతారు. అంతేగాని ఏదో పనికిరాని క్యూరియాసిటీతో మీరు ఇలా ఒక్కో టాపిక్ని వదిలేస్తూ వచ్చి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకుంటాను, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకుంటాను అంటే దెర్ ఇస్ నో యూస్ అట్ ఆల్. ఓకే, అక్కడ ఎలాంటి యూజ్ ఉండదు. ఓకే, కాబట్టి టెన్సెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకున్నాం. అలాగే మనం పూర్తిగా టెన్సెస్ గురించి నేర్చుకొని ఉన్నాం. ఓకే, సో మరి ఇక్కడ టెన్సెస్ అనేవి ఇక్కడ ఎలా ప్రభావితం అవుతాయి, ఎలా ప్రభావితం చేస్తాయి అన్నట్లయితే, సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ స్పీచ్ నుంచి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలనుకుంటున్నప్పుడు మనం పైన చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే, లక్ష్మీ సేస్ ఐఆమ్ లర్నింగ్ ఇంగ్లీష్, సారీ ఐఆమ్ లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఈ కొటేషన్ మార్క్స్లో ఉన్నటువంటి పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్గాను, కొటేషన్ మార్క్స్ లేనటువంటి పార్ట్ని రిపోర్టింగ్ పార్ట్గాను మనం చెప్పుకున్నాం. ఓకే, అది మనకు తెలిసిపోయింది. మరి ఈ రిపోర్టింగ్ పార్ట్ ఏ టెన్స్లో ఉంది, ఈ రిపోర్టెడ్ పార్ట్ ఏ టెన్స్లో ఉంది, ఈ రెండు టెన్సెస్ని మనం ఐడియస్లోకి మార్చేటప్పుడు అంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఏ టెన్స్లో మనం రాయాలి, అంటే ఏ టెన్స్లో మనం చెప్పాలి లేదా వాడాలి అనేది మనం నేర్చుకుంటాం. ఆ విషయాన్నే మనం ఇక్కడ టెన్సెస్గా చెప్పుకుంటున్నాం. సో అందుకనే మనం టెన్సెస్ మీద దృష్టి పెట్టాలని చెప్పుకుంటున్నాం. శ్రద్ధగా వినాలి, మళ్ళీ చెప్తాను. రిపోర్టెడ్ పార్ట్లో ఏ టెన్స్ వాడబడింది, రిపోర్టింగ్ పార్ట్లో ఏ టెన్స్ వాడబడింది, అంటే రిపోర్టింగ్ పార్ట్ అనేది ఏ టెన్స్లో ఉంది, మరి రిపోర్టెడ్ పార్ట్ అనేది ఏ టెన్స్లో ఉంది, ఈ రెండు టెన్సెస్ని బేస్ చేసుకొని మనం ఇండైరెక్ట్ స్పీచ్లో దాన్ని ఏ టెన్స్లో రాసుకోవాలి అనేది తెలుసుకోవడమే ఇక్కడ టెన్సెస్ గురించి దృష్టి పెట్టడం అనేది అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏమని రాసుకున్నాం, టెన్సెస్ అని రాసుకున్నాం, దానికి అర్థం అది. ఓకే, సో ఇప్పుడు మనం దృష్టి పెట్టవలసిన సెకండ్ టాపిక్, రెండో విషయం చూసినట్లయితే అది ప్రొనౌన్స్. మరి ఇక్కడ ప్రొనౌన్స్ అన్నప్పుడు ఒక్కొక్కసారి నౌన్స్ కూడా రావచ్చు, కానీ మనం ఆ నౌన్స్ అనేవి ప్రొనౌన్స్గా మార్చుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఓకే, సో ఓకే ఇక్కడ ఆ విషయం వదిలేసి మనం మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే ప్రొనౌన్స్ అనే టాపిక్ ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ దాదాపుగా చేంజ్ అవ్వవు. ఓకే, అక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ చేంజ్ అవ్వవు, కానీ రిపోర్టెడ్ పార్ట్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ అనేవి దాదాపుగా అన్నీ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ లక్ష్మి అని వచ్చినప్పుడు మనం లక్ష్మి అనేది రాసుకున్నాం. ఓకే, ఇక్కడ ఐయామ్ అనేది షీఈజ్గా మారిపోయింది. చూడండి, ఇక్కడ ఐ అనేది షీగా మారిపోయింది. సో ఇలా మనకు మార్చాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఐ అనే ప్రొనౌన్ని మనం షీగా ఎందుకు మార్చామో ఇప్పుడు మనకు తెలియదు, అదే ఇక్కడ నేర్చుకుంటాం మనం. సో ఎందుకు ప్రొనౌన్స్ నేర్చుకోవాలో మనకు ఇక్కడ అర్థమై ఉంటుంది, అంటే ఇక్కడున్నటువంటి ప్రొనౌన్స్ గురించి. ఓకే, సో రిపోర్టింగ్ పార్ట్ అనేది రిపోర్టెడ్ పార్ట్ మీద ప్రభావితం, రిపోర్టెడ్ పార్ట్ని ప్రభావితం చేస్తుందని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ప్రొనౌన్స్ గురించి. ఓకే, సో ప్రొనౌన్స్ గురించి నేర్చుకోవాలి, ప్రొనౌన్స్ మీద దృష్టి పెట్టాలి, ఎలా అయినా చెప్పుకోవచ్చు. మరి థర్డ్ వన్ ఏంటి అని అంటే కనెక్టివ్స్. కనెక్టివ్స్ అంటే డైరెక్ట్ స్పీచ్లో కామాతో విడదీయబడినటువంటి సెంటెన్స్ ఉంటుంది. ఓకే, కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో ఇలాంటి కామాలు ఏమీ మనం వాడము. మరి ఏం చేస్తాం అంటే కంజంక్షన్ యూజ్ చేస్తాం, దాన్నే ఇక్కడ మనం కనెక్టివ్గా చెప్పుకుంటున్నాం. ఓకే,
కామా ప్లేస్ లో అంటే కామా తీసేసి మనం కలపడానికి సెంటెన్స్ లోని పార్ట్స్ ని కలపడానికి మనం యూస్ చేసేదే కనెక్టివ్ ఓకే ఇక్కడ ఏమంటున్నాం కనెక్టివ్ అంటున్నాం అయితే ఇక్కడ కామా తీసేసి మరి దట్ ఎందుకు వాడాం ఇంకా టు అని ఇంకా రకరకాలుగా వస్తాయి ఓకే ఆస్క్డ్ అని సర్ప్రైజ్డ్ అని ఇవన్నీ రకరకాల కనెక్టివ్స్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఇక్కడ ఏ కనెక్టివ్ వాడాలి అనేది గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మనం థర్డ్ టాపిక్ గా ఏం రాసుకుంటున్నాం కనెక్టివ్స్ అనేది రాసుకుంటున్నాం ఓకే సో గుర్తుంచుకోండి సో ఇక్కడ వచ్చినట్లయితే ఫోర్త్ వన్ సమ్ అదర్ వర్డ్స్ అంటే ఇవన్నీ కూడా రిపోర్టెడ్ స్పీచ్లోవే అని గుర్తించాలి మనం ఓకే ఈ నాలుగు విషయాలు కూడా మనము ఎక్కడ ప్రభావితం చేస్తాయి రిపోర్టెడ్ పార్ట్ పైనే మన ఈ నాలుగు విషయాలు కూడా ప్రభావితం చేయడం జరుగుతుంది మరి ఇక్కడ సమ్ అదర్ వర్డ్స్ అంటే కొన్ని వర్డ్స్ కూడా రిపోర్టెడ్ పార్ట్లోని కొన్ని వర్డ్స్ కూడా చేంజ్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇక్కడ మనం చూస్తున్నాం యామ్ అనేది ఈజీగా మారింది సందర్భానుసారంగా కొన్ని వర్డ్స్ అనేవి మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మారతాయని ఈ విధంగా మనం గమనించవచ్చు యామ్ అనేది ఏమైంది ఇక్కడ ఈజ్ అయింది సో ఇలా ఏ పదాన్ని ఎలా మార్చుకోవాలి మరి ఎలాంటి సందర్భంలో ఎలా మార్చాల్సి ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వర్డ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వచ్చినప్పుడు అది ఏ విధంగా మారుతుందో నేర్చుకునే అంశమే సమ్ అదర్ వర్డ్స్ ఇక్కడ ఓకే సో ఈ నాలుగు విషయాలపై మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడు డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఓకే అంతేకాదు ఈ నాలుగు విషయాలు కూడా దేనిపై ప్రభావితం చేస్తున్నవి అంటే రిపోర్టెడ్ పార్ట్పై ప్రభావితం చేస్తున్నవి ఇది బాగా గుర్తుంచుకోవాలి ఓకే రిపోర్టెడ్ పార్ట్పై ప్రభావితం చేస్తున్నవి ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని అది ఎలా పనిచేస్తుందో నేర్చుకుందాం ఓకే సో దానికంటే ముందు మీరు ఈ నాలుగు విషయాలను మంచిగా అంటే మీ ఒక నోట్బుక్లో శ్రద్ధగా చూసి ఆ నాలుగు విషయాలను ఇంపార్టెంట్ విషయాలుగా రాసుకోండి ఓకే ఇంపార్టెంట్ విషయాలుగా ఇలా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకొని దానికి బౌండరీ పెట్టేసుకొని ఇలా మీకు ఎలా నచ్చితే అలా అంటే ఒక ఇంపార్టెంట్ విషయానికి మీరు ఎలా దాన్ని డ్రా చేసుకుంటారు ఎలా రాసుకుంటారు అనేది చూసుకొని దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా మీరు రాసుకోండి ఓకే సో ఇప్పుడు టెన్సెస్ గురించి తెలుసుకుందాం అంటే టెన్సెస్ గురించి అంటే మనం అప్పుడు చెప్పుకున్నటువంటి ఆ టెన్సెస్ గురించి కాదు ఇక్కడ రిపోర్టెడ్ పార్ట్ అంటే ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని ఆధారంగా చేసుకొని ఈ టెన్సెస్ అనేవి మనం ఎలా యూజ్ చేస్తామనేది చెప్పుకుందాం ఓకే సో చూద్దాం సో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ అయినటువంటి టెన్సెస్ గురించి చెప్పుకుందాం సో టెన్సెస్ అంటే నేను ఇందాక చెప్పాను మనం చెప్పుకున్నటువంటి ఏ టెన్స్ ఎలా పనిచేస్తుందో అని కాదు ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మనం టెన్సెస్ని ఎలా వాడాలి అంటే ఇక్కడ డైరెక్ట్ స్పీచ్ నుంచి మనం ఇండైరెక్ట్ స్పీచ్కి సెంటెన్స్ని మారుస్తాం సో ఆ మార్చే క్రమంలో ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్ రిపోర్టెడ్ పార్ట్ అని మనకు డైరెక్ట్ స్పీచ్లో రెండు పార్ట్స్ ఉన్నవి సో ఒక్కోసారి ఒక్కో టెన్స్లో ఉండే అవకాశం ఉంటుంది అంటే రిపోర్టింగ్ పార్ట్ అనేది ఒక టెన్స్లో రిపోర్టెడ్ పార్ట్ అనేది ఒక టెన్స్లో ఉన్నాయనుకుందాం సో అలా ఉన్నప్పుడు మరి ఇండైరెక్ట్ స్పీచ్లో మనం ఏ టెన్స్ని యూజ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇక్కడ ఒక త్రీ ఫార్ములాస్ మీకు చెప్తాను నేను సో ఈ త్రీ ఫార్ములాస్ని మీరు బేస్ చేసుకొని ఇక్కడ టెన్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అయితే ఫ్యూచర్ అనేది ఇక్కడ టచ్ చేయబడదు ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మీకు వివరిస్తాను ఓకే సో కంగారు పడదు సో ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు చూద్దాం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ వన్ ప్రెజెంట్ ప్లస్ ప్రెజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఇది ఒక ఫార్ములా ఓకే
అంటే దీని అర్థం ఏంటంటే రిపోర్టింగ్ పార్ట్లో ఇక డైరెక్ట్ స్పీచ్ ఇది, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. ఇక్కడ మనం ముందే రాసుకున్నాం. సో అదే ప్రకారంగా మనం ఫాలో అప్ చేయడం జరుగుతుంది. ఓకే, సో జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది వినకపోతేనే మీకు ప్రాబ్లం. వింటే ఇంకా ఎలాంటి డౌట్ ఉండదు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీ మైండ్లోకి వెళ్తే మీకు ఈ కాన్సెప్ట్, ఈ టాపిక్ గురించి మనం మాట్లాడడం పూర్తి చేసేసరికి మీకు ఎలాంటి డౌటు మీ మైండ్లో ఉండదు. ఒకవేళ మీరు నేను చెప్పే మాటల్ని మైండ్లోకి కాకుండా చెవు నుంచి బయటికే వదిలేశారంటే మళ్ళీ మీకు డౌట్స్ పై డౌట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అది వదిలేయండి. కాబట్టి శ్రద్ధగా వినాలని నా ఉద్దేశం. ఓకే, సో చూద్దాం. మరి రిపోర్టింగ్ పార్ట్లో ప్రెజెంట్ టెన్స్ ఉండి రిపోర్టెడ్ పార్ట్లో కూడా ప్రెజెంట్ టెన్స్ వచ్చినప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ని ప్రెజెంట్ టెన్స్లోనే రాసుకుంటాం. ఏం చెప్తున్నానండి, రిపోర్టింగ్ పార్ట్లో ప్రెజెంట్ టెన్స్ ఉండి రిపోర్టెడ్ పార్ట్ కూడా ప్రెజెంట్ టెన్స్ అయితే ఇండైరెక్ట్ స్పీచ్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే రాస్తాం. ఓకే, ఇది ఒక ఫార్ములా. సో దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఒక డైరెక్ట్ స్పీచ్ని తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్, హీ సేస్ షీ ఈట్స్ మ్యాంగోస్ అన్నప్పుడు చూడండి, హీ సేస్ అంటే ఇదేంటి, ప్రెజెంట్ టెన్స్. ఓకే, షీ ఈట్స్ మ్యాంగోస్, ఈట్స్ అనేది ఏంటి, మళ్ళీ ప్రెజెంట్ టెన్సే. ఓకే, సో రిపోర్టింగ్ పార్ట్ అయినటువంటి హీ సేస్ అనేది కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది, అలాగే రిపోర్టెడ్ పార్ట్ అయినటువంటి ఈ కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి సెంటెన్స్ పార్ట్ కూడా ప్రెజెంట్ టెన్స్లోనే ఉంది. అప్పుడు మనం ఏం రాయాలి, ప్రెజెంట్ టెన్స్లోనే ఇండైరెక్ట్ స్పీచ్ని రాసుకోవాలి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఈ యొక్క వర్బ్ ఫామ్స్ని మాత్రమే గమనించండి. ఓకే, అంటే మనం టెన్సెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కేవలం టెన్సెస్ పైన మాత్రమే మీరు దృష్టి పెట్టండి. ఇంకా మీరు దట్ ఎందుకు వచ్చింది, ది ఎందుకు, ఈ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వద్దు మనకు. ఓకే, సో నెక్స్ట్ మీరు తర్వాత క్లాసెస్లో మనం వాటి గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటాం. ఓకే, సో దాని గురించి ఇప్పుడే ఆలోచిస్తూ కూర్చుంటే మీరు దీనిపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఓకే, కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో కేవలం మనం టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు టెన్సెస్ని గురించి మాత్రమే ఆలోచించండి. ఓకే, సో ఇక్కడ చూడండి, రిపోర్టింగ్ పార్ట్ అంటే ఏంటి, ఇది ఇక్కడ నుంచి కామా వరకు ఇది రిపోర్టింగ్ పార్ట్ అని చెప్పుకున్నాం. అలాగే ఈ ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ పార్ట్ని రిపోర్టెడ్ పార్ట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. సో రిపోర్టింగ్ పార్ట్ అయినటువంటి ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు, అలాగే రిపోర్టెడ్ పార్ట్ కూడా ప్రెజెంట్ టెన్స్లో ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్ని ఏ టెన్స్లో రాసుకోవాలి, ప్రెజెంట్ టెన్స్లోనే రాసుకోవాలి. సో చూద్దాం. అప్పుడు హీ సేస్ దట్ షీ ఈట్స్ మ్యాంగోస్ అని చెప్పేసి రాసుకుంటాం. హీ సేస్ దట్ షీ ఈట్స్ మ్యాంగోస్ ఇక్కడ దృష్టి పెట్టాలి ఎప్పుడు కానీ. ఓకే, అంటే మనం ఈ ఫోర్ మెథడ్స్ అంటే టెన్సెస్, ప్రొనౌన్స్, కనెక్టివ్స్, సమ్ అదర్ వర్డ్స్ అని చెప్పేసి మనం ఈ నాలుగు ఇంటిని రాసుకొని మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేస్తున్నాం. ఈ నాలుగు కూడా రిపోర్టెడ్ స్పీచ్ మీద ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనం రిపోర్టెడ్ స్పీచ్ మీద ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో గమనించాలి. ఓకే, హీ సేస్ దట్ షీ ఈట్స్ మ్యాంగోస్ అని చెప్పేసి మనం రాసుకున్నాం. ఓకే, సో ఇలా మనకు ప్రెజెంట్ ప్లస్ ప్రెజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజెంట్ ఈ ఈక్వేషన్ని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇక్కడ రిపోర్టింగ్ పార్ట్లో ప్రెజెంట్ ఉన్నప్పుడు, అలాగే రిపోర్టెడ్ పార్ట్లో ప్రెజెంట్ ఉన్నప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా మనం దాన్ని ప్రెజెంట్ టెన్స్లోనే రాసుకుంటామని మీకు అర్థమైపోయింది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఈ ఎగ్జాంపుల్స్ తీసేద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే, పాస్ట్ ప్లస్ ప్రెజెంట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్. ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ వచ్చి రిపోర్టెడ్ పార్ట్లో
ప్రెజెంట్ టెన్స్ గనక వచ్చినట్లయితే ఆ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ ని మనం పాస్ట్ టెన్స్ లో మాత్రమే రాసుకోవాలి ఓకే బాగా శ్రద్ధగా వినాలి రిపోర్టింగ్ పార్ట్ లో పాస్ట్ టెన్స్ ఉండి రిపోర్టెడ్ పార్ట్ లో ప్రెజెంట్ టెన్స్ గనక వచ్చినట్లయితే ఆ యొక్క డైరెక్ట్ స్పీచ్ ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో పాస్ట్ టెన్స్ లోనే రాసుకుంటాం ఓకే అర్థమైంది కదా సో చూద్దాం ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి చూద్దాం సో హి సెడ్ షీ డ్రింక్స్ కాఫీ అని ఉంది అనుకోండి హి సెడ్ అనేది ఏంటి రిపోర్టింగ్ పార్ట్ ఎందుకంటే కామాతో మనం పార్టిషన్ అనేది చేసాం ఈ యొక్క సెంటెన్స్ని అప్పుడు రిపోర్టింగ్ పార్ట్ అంటే ఇన్వర్టెడ్ కామాస్ లేదా కొటేషన్ మార్క్స్ అనేవి లేనటువంటి పార్ట్ రిపోర్టింగ్ పార్ట్ ఈ రిపోర్టింగ్ పార్ట్లో ఏమొచ్చింది పాస్ట్ వచ్చింది సెడ్ అనేది ఏంటి పాస్ట్ టెన్సే కదా సో హీ సెడ్ అన్నప్పుడు పాస్ట్ టెన్స్ వచ్చింది రిపోర్టింగ్ పార్ట్లో షీ డ్రింక్స్ కాఫీ అన్నప్పుడు ఇదే టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఓకే సో పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకున్నాం పాస్ట్ అనే రాసుకున్నాం కాబట్టి పాస్ట్ టెన్స్లోనే మనం దీని యొక్క ఇండైరెక్ట్ స్పీచ్ని రాయాలి కాబట్టి టెన్స్పై కాన్సన్ట్రేట్ చేయండి చూడండి హీ సెడ్ దట్ సెడ్ సెడ్గానే ఉంది ఓకే దట్ ఎందుకు వచ్చిందో తర్వాత చెప్తాను షీ డ్రాంక్ కాఫీ అంటే పాస్ట్ టెన్స్లోకి మారింది చూడండి షీ డ్రింక్స్ కాఫీ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది షీ డ్రాంక్ కాఫీ అన్నాం సో ఇలా మనం పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ అనేది గుర్తుంచుకోవాలి ఓకే సో నెక్స్ట్ టెన్స్ చూసినట్లయితే పాస్ట్ ప్లస్ పాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మనం ఇంతకుముందు టెన్సెస్లో చెప్పుకున్నాం పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది హ్యాడ్ ప్లస్ V3 చూడండి నేను ఇక్కడ కూడా రాస్తున్నాను మీకు హ్యాడ్ ప్లస్ V3 ఓకే హ్యాడ్ తర్వాత V3 వాడినట్లయితే అదేంటి పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది ఓకే సో రిపోర్టింగ్ పార్ట్లో పాస్ట్ ఉండి అలాగే రిపోర్టెడ్ పార్ట్లో కూడా పాస్ట్ టెన్స్ వచ్చినట్లయితే మనం దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం ఇండైరెక్ట్ స్పీచ్ని ఓకే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం ఇక్కడ తేడా చూడండి ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ వచ్చినప్పుడు ప్రజెంటే వచ్చింది ఓకే మరి పాస్ట్ ప్లస్ పాస్ట్ వచ్చినప్పుడు మరి పాస్ట్ రాలే ఎందుకంటే పాస్ట్ ప్లస్ ప్రజెంట్ని పాస్ట్ రాస్తున్నాం మనం ఓకే సో పాస్ట్ ప్లస్ పాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఓకే పాస్ట్ ప్లస్ పాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో హీ సెడ్ షీ ఏట్ యాపిల్స్ అన్నాడు అనుకోండి ఇందాక ఎగ్జాంపుల్నే కొంత మార్చి రాసుకున్నాం అనుకుందాం సరే ఓకే ఏదైనా సరే హీ సెడ్ షీ ఏట్ యాపిల్స్ అన్నాం ఇక్కడ టెన్సే ఇంపార్టెంట్ కాబట్టి హీ సెడ్ అంటున్నాడు ఊరికే మళ్ళీ షీయే వస్తుంది ఊరికే అని చెప్పేసి మీరేం బాధపడనక్కర్లేదు ఓకే వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్లో మనం అది క్షుణ్ణంగా తెలుసుకుంటాం ఓకే అది పక్కన పెట్టండి సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమంట హీ సెడ్ అనేది ఏంటి పాస్ట్ షీ ఏట్ యాపిల్స్ అన్నప్పుడు ఏట్ అనేది ఏంటి పాస్ట్ టెన్సే ఓకే అంటే రిపోర్టింగ్ పార్ట్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది రిపోర్టెడ్ పార్ట్ కూడా పాస్ట్ టెన్స్లోనే ఉంది అలాంటప్పుడు మనం ఏ టెన్స్లో రాయాలి ఇండైరెక్ట్ స్పీచ్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి పాస్ట్ పర్ఫెక్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది హ్యాడ్ ప్లస్ V3 సో ఆ హ్యాడ్ ప్లస్ V3ని రాసుకుందాం ఓకే సో చూసినట్లయితే హీ సెడ్ దట్ ఓకే ఇది పాస్ట్ టెన్స్లోనే పాస్ట్ ఇది ఎలా ఉందో అలాగే ఉంటుంది ఓకే ఇక్కడ ప్రభావితం అయ్యేది ఏంటి రిపోర్టెడ్ స్పీచ్ నేను అందుకనే చెప్పాను రిపోర్టెడ్ పార్ట్ మాత్రమే ప్రభావితం అవుతుంది ఓకే ఓకే సో అది ఎందుకు ఏంటి అనేది మనం మాట్లాడదాం దాని గురించి కూడా ఓకే మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దేనిపైన రిపోర్టెడ్ పార్ట్ పైన అలాగే మనం చెప్పుకుంటున్న దేని గురించి టెన్సెస్ గురించి సో పాస్ట్ పర్ఫెక్ట్లో మనం రాయాలనుకున్నప్పుడు హ్యాడ్ ప్లస్ V3 అన్నాం సో హ్యాడ్ అనేది రాసుకున్నాం మరి V3 దేనికి V3 గివెన్ వర్బ్కి ఓకే ఎయిట్ అన్నప్పుడు ఎయిట్కి V3 ఏంటి అంటే E10 ఈట్ ఎయిట్ E10 అందుకనే వర్బ్ ఫామ్స్ అనేవి మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి ఓకే సో ఈ ఎయిట్కి పాస్ట్ పార్టిసిపల్ ఏంటి E10 ఓకే
ఈట్ ఎయిట్ ఈటెన్ కాబట్టి హ్యాడ్ ఈటెన్ యాపిల్స్ అని రాసుకున్నాం చూడండి హీ సెడ్ దట్ షీ హ్యాడ్ ఈటెన్ యాపిల్స్ అని చెప్పేసి రాసుకున్నాం సో ఇలా ఈ యొక్క టెన్సెస్ గురించి మనం నేర్చుకోవచ్చు ఓకే సో ఈ హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేది పక్కన పెట్టేసి మీరు దీని గురించి దీన్ని అంటే ఐ మీన్ ఈ మూడు ఫార్ములాస్ని ఈ త్రీ ఫార్ములాస్ని మీరు ఫార్ములే అనాలి ఓకే ఫార్ములాస్ అనకూడదు సో ఓకే ఈ మూడు ఈక్వేషన్స్ని ఈక్వేషన్స్ అనొచ్చుగా ఓకే సో ఈ త్రీ ఈక్వేషన్స్ని మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది ఓకే సో ఈ త్రీ ఈక్వేషన్స్ని మీరు చక్కగా బై హార్ట్ చేయగలిగితే మీరు ఇంకా ఈ టెన్సెస్కి సంబంధించిన టెన్షన్ అనేది మీకు అక్కర్లేదు ఓకే సో ఇక్కడ కొంతమందికి డౌట్ వస్తుంది ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్పలేదు కదా సార్ మీరు అంటే సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తాను ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఒక సిమిలారిటీగా నడిచే వే అనేది ఇక్కడ ఉంది కాబట్టి వీటి మూడింటి గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యూచర్ గురించి కూడా తప్పకుండా డిస్కస్ చేద్దాం ఓకే సో ప్రస్తుతానికి ఇది మైండ్లో ఉంచుకోండి ప్రజెంట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పాస్ట్ ప్లస్ పాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఓకే ఇది త్వర త్వరగా మీకు మైండ్లోకి వస్తూనే ఉండాలి ఓకే ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ పాస్ట్ ప్లస్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పాస్ట్ ప్లస్ పాస్ట్ ఈజ్ ఈక్వల్ టు పాస్ట్ పర్ఫెక్ట్ ఇలా ఒక ర్యాపిడ్ ఫైర్ లాగా మీకు మైండ్లోకి వచ్చినప్పుడే మీరు ఆ సెంటెన్స్ని త్వరగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి త్వరగా మీరు మార్చడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది బై హార్ట్ చేయండి ఓకే సో ఇప్పుడు సెకండ్ టాపిక్ అయితే మనం ప్రొనౌన్స్ని సెకండ్గా రాసుకున్నాం కానీ దానికంటే ముందు మనం కనెక్టివ్స్ గురించి నేర్చుకుందాం ఓకే ఆర్డర్లో మనం రాసుకున్నప్పుడు ఏమని రాసుకున్నాం టెన్సెస్ ప్రొనౌన్స్ కనెక్టివ్స్ సమ్ అదర్ వర్డ్స్ అని చెప్పేసి ఇలా ఒక ఆర్డర్లో రాసుకున్నాం కానీ ఇక్కడ కనెక్టివ్స్ గురించి తెలుసుకున్నాక మీరు ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ దేని గురించి తెలుసుకుందాం కనెక్టివ్స్ గురించి తెలుసుకుందాం డియర్ స్టూడెంట్స్ చూసారుగా మా డెమో ఈ డెమో వీడియో మీకు నచ్చినట్లయితే మా కంప్లీట్ డివిడీ ప్యాక్ పై కాల్ చేయాల్సిన నంబర్ 9346780130 9346780130 ఈ నంబర్ పై కాల్ చేసి 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి 6 డివిడీలు గల కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ ప్యాకెట్ కేవలం 1000 రూపాయలకే మీ సొంతం చేసుకోండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే సులభమైన భాషలో అతి తక్కువ కాలంలో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడించగల ఏకైక వీడియో టీచింగ్ కోర్స్ మీకు అందిస్తున్నవారు కేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్